ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న విభిన్న వైఖరి, అది అంతర్యుద్ధం అనలేము, లేకపోతే ఘర్షణ అనలేము, లేకపోతే ఒక సయ్యాట అనలేము, ఏ పదాన్ని ఉపయోగించినా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితిని వివరించే ఒక పదం తెలుగులో లేదనుకుంటాను. ఏ మొత్తం మీద ఒక రకమైన అభిప్రాయాలు ఉన్నాయి రెండు పార్టీలు. గతంలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల సంఘం కమిషనర్ను హైకోర్టు సమర్థించింది. అప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో మార్చి 29 నాటికి ఎన్నికల తతంగం పూర్తయిపోయింది. ఎన్నికల తతంగం నడుస్తుండగానే మధ్యలోనే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కానీ సిబ్బందితో కానీ ఈ చీఫ్ సెక్రటరీతో కానీ ఎవరితో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మళ్ళీ ప్రారంభించాలంటే ఎన్నికల సంఘం కమిషనరే దాన్ని ప్రారంభించాలి. ఎన్నికల సంఘం ఏం పని చేసినా ఇక ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ సిఎస్తోనూ సంప్రదించి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనంగా ఉంది, ఈ ఎన్నికల సంఘం ప్రధానాధికారి మౌనంగా ఉన్నారు, వారి మధ్య కమ్యూనికేషన్ బ్రేక్ అయినట్టుగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వచ్చింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏం చెప్తున్నదంటే బీహార్ లాంటి రాష్ట్రాల్లోనూ, అలాగే పలు ఎన్నికలు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి, అలాగే పలు రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, అలాంటప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించరు అంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. నిజంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన వ్యక్తి లాగానే నేను కూడా ఆలోచిస్తూ వచ్చాను. కానీ 5000కు పైగా, రోజుకు 5000కు పైగా ఇంకా కోవిడ్ కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం సమంజసమేనా? అలాగే అసలు ఇంకా 1-2 కేసులు కూడా నమోదు కానప్పుడు కరోనా వైరస్ చూపించి బూచి అనండి, లేకపోతే సాకు అనండి, లేకపోతే కారణం అనండి, ఏదైనా చూపించి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అంటే ఈ అసలు ఈ బాల్ని మళ్ళీ రోల్ అయ్యేలాగా చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా, ఎన్నికల సంఘమా? హైకోర్టు వారు ఏం చూసిస్తున్నారంటే ప్రభుత్వము ఎన్నికల కమిషనర్ని ఎందుకు దీని మీద ప్రస్తావించట్లేదు అనే అన్నట్లుగా పత్రికల్లో రిపోర్టింగ్ వార్తలు వచ్చాయి. కానీ నిజం ఏం జరిగిందో తెలియదు. కొన్ని పత్రికల్లో అయితే ఎన్నికల కమిషనర్కు ఏపీహెచ్సి అంటే హైకోర్టు నోటీస్ ఇచ్చింది అని మాత్రం వార్తలు వచ్చాయి. ఈ నోటీసుకు ఒక అతి సమీప కాలంలోనే దానికి అతను రమేష్ కుమార్ దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ విషయము కోర్టు ముందు విచారణ జరుగుతున్నప్పుడు ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది లేరు కాబట్టి 2 నవంబర్కు వాయిదా వేశారు. అంటే నిజంగా ఎన్నికలు తొందరగా జరపాలన్న ఆలోచన ఉంటే 2 నవంబర్ వరకు కోర్టు ఎందుకు వాయిదా వేసింది అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంటే ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సంఘాన్ని కోరకుండానే 2 నవంబర్ వరకు ఈ తీర్పును వాయిదా, ఈ అభిప్రాయాన్ని వాయిదా, ఈ అంశాన్ని వాయిదా వేయటం ఏ విధంగా సమంజసము అన్నది కొంతమందికైనా ప్రశ్నలు లభిస్తుంది. అంటే స్థానిక సంస్థలకు తొందరగా నిర్వహించాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయం ఇటువంటి వాయిదా జరిగిందా, లేక దీనిని ఇలా వాయిదా వేస్తూ కొంతకాలం నడిపించాలన్న దీని దృష్టితోటి వాయిదా పడిందా అన్నది మనం జడ్జ్ చేయలేము. అది ఎందుకంటే అది కోర్టు వారి అభిప్రాయం ప్రకారం జరుగుతుంది. అయితే రమేష్ కుమార్ పదవీ కాలం 1 ఏప్రిల్తో ముగుస్తుంది. 1 ఏప్రిల్ తర్వాతనే ఎన్నికలు జరుగుతాయో కానీ ఈలోపుగా జరగవని వైసీపీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ ఈలోపుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటువంటి డైరెక్షన్ ఇవ్వటము, నోటీస్ ఇవ్వటం అనేది కొంచెం ఆసక్తికరమైన అంశం. కోర్టులకు స్థానిక సంస్థలు చురుగ్గా పనిచేయాలన్న కోరిక ఉన్నదా?
కానీ ఇంతకుముందు ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఇంతటి కోరిక ఉత్సాహము కోర్టులకు ఉన్నట్లు లేదు. ఇప్పుడు కొత్తగా ఎటువంటి ఉత్సాహము ఉంటే ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరగటం మంచిదే. అయితే ఇప్పుడు పరిస్థితి అంత అనుకూలంగా ఉన్నట్లుగా లేదు. అంటే కేసులు ఇంకా ఒక 500-300కి అలా తగ్గిపోయినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు తప్పకుండా నిర్వహించవచ్చు. మొదటి నుంచి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయటం పెద్ద తప్పిదమని వాదించిన వారిలో నేను కూడా ఉన్నాను. మార్చి 29 నాటికి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పరిస్థితి ప్రమాదకరంగా లేదు. తర్వాత అది చాలా విస్తృతంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించింది. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ టెస్టులు చేసింది. దాన్ని అదుపులోకి తీసుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కోర్టు తతంగాలు, ఈ ఎన్నికల సంఘం తతంగాలు ఇవన్నీ పూర్తయ్యేటప్పుడు కోవిడ్ కూడా కొంత అదుపులోకి వస్తుందని ఆశిద్దాము. డిసెంబర్లో సంక్రాంతికి ముందు ఎన్నికలు నిర్వహించవచ్చు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నా. ఏప్రిల్ వరకు వాయిదా పడితే ఆశ్చర్యపడని అవసరం లేదు. ఏదేమైనా కోర్టు ఎన్నికలు జరపండి అని ఆదేశించే అవకాశాలు, హైకోర్టు నిజానికి ఎన్నికలు జరపండి అని ఆదేశాలు ఇచ్చినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఏర్పాటు చేస్తున్నది. సడన్గా ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చి ఎన్నికలను వాయిదా వేశారు. అది మరి కోర్టు అభిప్రాయానికి అతిక్రమించడం అని ఎవరూ భావించలేదు. ఇప్పుడు మరి ఈ కోర్టు ఏ విధంగా అభిప్రాయపడుతుందో చూడాలి. ప్రాంతీయ అది స్థానిక సంస్థల ఎన్నికలను ఖచ్చితంగా సమయానికి నిర్వహించాలన్న పట్టుదల చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తే దానికి ఆటంకాలు వచ్చాయి. ఏది ఏమైనా త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు గ్రామాలలో కొలువు తీరతారని ఆశిద్దాం. మున్సిపాలిటీలో కొలువు తీరుస్తారని ఆశిస్తాం. ఏది ఏమైనా స్థానిక ప్రభుత్వం గ్రామరాజ్యము రామరాజ్యము అన్న మన గాంధీజీ కలలు గన్న రాజ్యం ఏర్పడాలంటే స్థానిక సంస్థలు ఖచ్చితంగా నిర్వహించాలి. ప్రజలను సాధికారికత ఎంపవరింగ్ ది పీపుల్ అనేది జరగాలి. అది 73వ రాజ్యాంగ సవరణ జరిగినా ఇంకో సవరణ జరిగినా అది మాత్రం జరగటం లేదు. మిగిలినవన్నీ కోర్టుల్లో కొట్లాడుకుంటున్నారు, కార్యాలయాల్లో కొట్లాడుకుంటున్నారు, అసెంబ్లీ ఎన్నికలు మాత్రం సమయానికి నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఎన్ని రకాల అవరోధాలను కల్పిస్తున్నారు ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు ఇంకా చైతన్యవంతులు అయితే తప్ప సమయబద్ధంగా నియమబద్ధంగా కాలబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. ఈ విషయాన్ని ప్రజలు బాగా తెలుసుకోవాలి.